నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే అంటారు. ఈ సామెత సీ హ్యారియర్ యుద్ధ విమానానికి సరిగ్గా సరిపోతుంది. 2016 విధుల నుంచి విరమణ పొందిన ఈ సూపర్ ఎయిర్క్రాఫ్ట్ సాగర తీరంలో తలెత్తుకుని తన ఘన చరిత్రను చాటబోతోంది. ఇందుకోసం విశాఖ సాగర తీరం ముస్తాబైంది. అసలు ఈ నేవీ ఎయిర్క్రాఫ్ట్ గొప్పతనం ఏంటి? ఈ ఎయిర్క్రాఫ్ట్కు గుర్తుగా సీ హ్యారియర్ మ్యూజియం పేరుతో ఏర్పాటు చేయబోతున్న ప్రదర్శనశాల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు మన నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోను లైక్ చేస్తూ 10 మందికి షేర్ చేయండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. భారత నావికాదళంలో ఎంతో సేవలందించిన సీ హ్యారియర్ ఎయిర్క్రాఫ్ట్ కోసం అదే పేరుతో ఏర్పాటైన మ్యూజియం సాగర తీర వాసులని అలరించేందుకు సిద్ధమైంది. చుట్టూ అద్దాల మేడలో నిర్మితమైన ఈ మ్యూజియంలో అడుగు పెట్టగానే యుద్ధ భూమిలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. భారత నావికాదళంలో షార్ట్ టేకాఫ్, వర్టికల్ టేకాఫ్ ఎయిర్క్రాఫ్ట్గా కితాబు అందుకున్న సీ హ్యారియర్ 2016 నేవీకి వీడ్కోలు పలికింది. అయితే ఈ జెట్ ఫైటర్ కోసం మ్యూజియం ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. 2019 ఆ బాధ్యతను ఏపీ సర్కార్కి అప్పగించింది. గత 3 సంవత్సరాల క్రితము భారత నౌకాదళం నుంచి సీ హ్యారియర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా డీకమిషన్ చేసి ఉన్నారు. ఒక సీ హ్యారియర్ ఎయిర్క్రాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేవీ వారు అలాట్ చేసి వైజాగ్లో మ్యూజియం ఏర్పాటు చేయమని కోరడమైంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బీచ్ రోడ్లో ఒక పాత బిల్డింగ్ని రిట్రోఫిట్ చేసి రిఫర్బిష్ చేసి దాన్ని సీహార మ్యూజియంగా మార్పు చేయడానికి విఎంఆర్డీ వారు ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ మ్యూజియం టూరిజం కాంప్లెక్స్ పేరుతో మొదలు పెట్టడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏమంటే ఎగ్జిస్టింగ్ ఉన్న 2 మ్యూజియమ్స్, అంటే TU-142 కుర్సరా సబ్మరీన్ మ్యూజియంతో పాటు కొత్తగా సీహార మ్యూజియంను ప్లస్ పక్కనే సబ్మరీన్ హెరిటేజ్ మ్యూజియం అని 4 మ్యూజియమ్స్ తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేస్తూ కామన్ టికెట్ కూడా పబ్లిక్కి ఒక కామన్ టికెట్ మీద ఎంట్రీ కన్సెషన్ ప్రైజ్లు కూడా ఇచ్చే ఉద్దేశంతో కూడా టేకప్ చేయడం జరిగింది. సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియాన్ని నలువైపులా అద్దాలతో అందంగా రూపొందించారు. సందర్శకులకు విమానం టేకాఫ్ మోడ్లో కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. సీ హ్యారియర్ విమానానికి సంబంధించిన 565 విడిభాగాలను కూడా ఈ ప్రదర్శనశాలలో ఉంచబోతున్నారు. వీటితో పాటు సీ హ్యారియర్ విధి నిర్వహణలో మోసుకెళ్లిన క్షిపణుల నమూనాల్ని కూడా ప్రదర్శించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సీ హ్యారియర్ మ్యూజియం ముగింపు దశకు వచ్చింది. ఈ సీ హ్యారియర్ మ్యూజియంలో నేవీ వారు మనకు అందజేసిన విమానాన్ని రూఫ్ నుంచి బిల్డింగ్లో లోపల రూఫ్ నుంచి టేకాఫ్ మోడ్లో రూఫ్ నుంచి హ్యాంగ్ చేసి ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక విధంగా రూఫ్ నుంచి హ్యాంగ్ చేసి ఈ విధంగా తయారు చేయడం అనేది బహుశా మన దేశంలోనే మొదటి అయి ఉంటుంది. ఇది సీ హ్యారియర్ మ్యూజియం లైవ్లో ఉన్నప్పుడు ఒక సిమ్యులేటర్ కూడా ఉండేది పైలట్స్ సెక్షన్ ఇవ్వడం కోసం. ఆ సిమ్యులేటర్ కూడా నేవీ వాళ్ళు మనకు అందజేస్తారు. సిమ్యులేటర్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సిమ్యులేటర్ పనిచేయదు, జస్ట్ డిస్ప్లేగా ఉంటుంది. అది చూసి జస్ట్ విద్యార్థులందరూ ఇన్స్పైర్ అవ్వడానికి బాగుంటుంది. దాన్ని కూడా ఒక మంచి రూమ్ తయారు చేసి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీ హ్యారియర్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి దానికి సంబంధించిన వివిధ పార్ట్లు, ఆర్టిఫాక్ట్స్ అన్నీ కూడా నేవల్ స్టేషన్స్ కోచి నుంచి, గోవా నుంచి, ముంబై నుంచి ఇవన్నీ కూడా సుమారు 565 విడిభాగాలు, అంటే విమానం తాలూకు విడిభాగాలు, ఇంజిన్ తాలూకు విడిభాగాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనగా ఉంచడం జరుగుతుంది. ఇక సీ హ్యారియర్ యుద్ధ విమానం ప్రస్థానాన్ని కనుక ఓసారి గమనిస్తే 1983 డిసెంబర్ 16 ఈ జెట్ ఫైటర్ నేవీలోకి అడుగుపెట్టింది. సింగిల్ పైలట్తో నడిచే ఈ జెట్ ఫైటర్ 2016 విధి నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. సీ హ్యారియర్ జెట్ ఫైటర్ను చూడటానికి విఎంఆర్డీఏ ఓ వినూత్న ఆలోచన చేస్తోంది. సాగర తీరంలో ఒకే చోట రక్షణ శాఖకు చెందిన 3 మ్యూజియంలను ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ 3 మ్యూజియంలను ఇంటిగ్రేటెడ్ మ్యూజియం అండ్ టూరిజం కాంప్లెక్స్ పేరిట ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ కాంప్లెక్స్లోనే యుద్ధ విమానాలు, యాంటీ సబ్మరీన్ల గురించి తెలుసుకోవడానికి ఆడియో వీడియో జోన్, అలాగే ఫుడ్ కోర్టు, గేమ్ జోన్ వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖ పర్యాటక శిఖలో మరో మణిహారం చేరబోతోంది. సీ హ్యారియర్ మ్యూజియం పేరిట ఏర్పాటు చేసినటువంటి ఈ మ్యూజియం దాదాపుగా
అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. సీఎం చేతుల మీదుగా ఈ మ్యూజియంను ఏర్పాటు చేయడానికి విఎంఆర్డీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు TU-142 యుద్ధ విమానం మ్యూజియం, అలాగే సబ్మెరైన్ చెంతని ఈ మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నటువంటి విఎంఆర్డీఏ దీనికి ఒక అనూహ్యమైనటువంటి స్పందన వస్తుందన్నటువంటి అంచనాలో ఉంది. అందుకోసం విజిటర్స్ ఎవరైతే ఉన్నారో, సందర్శకులు పర్యాటకుల కోసం ఒక ఇంటిగ్రేటెడ్ టికెట్ని ఏర్పాటు చేసి మూడింటిని ఒకేసారి వాళ్ళు తిలకించేలాగా, వీక్షించేలా ఏర్పాట్లు చేయడానికి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా విఎంఆర్డీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. విశాఖ నుంచి శ్రీదేవి ఫర్ నేషనలిస్ట్ హబ్.